ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు మన నా ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించి యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రూఫ్ వీడియోస్ అడగడం జరిగింది. నేను దాని మీద బల్బల 41 బల్బం మీద మన జాతీయ గీతాన్ని చెక్కి వాళ్ళకి వీడియో ప్రూఫ్ని పంపించడం జరిగింది. వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అచ్యూర్ ప్యాక్ని పంపించారు. ప్లస్ ఇలా ఈ బల్బల మీద చెక్కేటప్పుడు బాగా రిస్క్ తీసుకొని చెక్కుతున్నప్పుడు అలా విరిగిపోతుంటే నేనే అనేవాడిని, రిస్క్ అవుతుంది కదా అంటే లే డాడీ నేషనల్ యాంథమ్ రాస్తానని చెప్పేసి రాయడం. ఇట్లా నేషనల్ అవార్డు నుంచి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి వెళ్తారని మాకు అసలు తెలియదు. వాడే అప్లై చేసుకున్నాడు, అక్కడ నుంచి గోల్డ్ మెడల్ ప్లస్ అవార్డు రావడం, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుపు రావడం, అక్కడికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకురావడం. తను జాతీయ గీతం రాయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజెంటేషన్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి.